చాలా పాత సినిమా ఒకటి ఉంది అసాధ్యుడు అని, కృష్ణ వాణిశ్రీ నటించారు దాంట్లో. కమెడియన్స్గా చలం, కేవి చలం అనుకుంటాను, ఇంకేదో చలం చలం అన్నో బాలకృష్ణ. బాలకృష్ణ అంటే హీరో బాలకృష్ణ కాదు, కమెడియన్ బాలకృష్ణ. వాణిశ్రీ వీళ్ళని చూసి నవ్వినప్పుడు ఎవరిని చూసి నవ్వావో అని వీళ్ళు ప్రశ్నిస్తే, మీలో ఎవరైతే పెద్ద చవట ఉంటారో, పెద్ద విధవైతే ఎవరు ఉంటారో, పెద్ద నాపు వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని చూసి నవ్వేనా అంటారు. దాంతో వీళ్ళిద్దరే పాట అందుకుంటారు. నీకంటే గొప్ప చవట ఆయన నేను, నీకంటే గొప్ప విధవ ఆయన నేను అని. ఈ రోజున చంద్రబాబు గారి టీడీపీ జనసేన వీళ్ళ యొక్క రాజకీయ పద్ధతులు, ఎన్నికల్లో గెలవటానికి వేస్తున్న ఎత్తులు జిత్తులు చూస్తుంటే ఆ పాట గుర్తుకోవాల్సిన, నీకంటే గొప్ప విధమైన నేను, నీకంటే గొప్ప సన్నాసి నేను, ఆ విధంగా ఉన్నాయి వీళ్ళ పలుకులు. సరే, చంద్రబాబు నాయుడు మానా చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. సరే, నామాలుగా తన పద్ధతిలో నేనే అన్నీ కనిపెట్టాను, చివరికి మొబైల్లో లైట్ కూడా నేనే కనిపెట్టాను అనే స్థాయికి ఆయన పోతే, వీళ్ళు తన సుపుత్రుడు జనాల చేత ఉచ్చబోపిస్తాను. సరే, ఇప్పుడు ఈ రోజున పబ్లిక్లో ఇటువంటి మాటలు మాట్లాడచ్చా లేదా అనేది ఎందుకు అనిపిస్తుంది. కానీ పెద్ద రాజకీయ నాయకులు, కాబోయే ముఖ్యమంత్రులు మేమని చెప్పుకున్న వాళ్ళే ఈ విధమైన విధవ భాష మాట్లాడుతుంటే అది ప్రజలకు చెప్పక తప్పదు. కడ్రారి మీద ఊరేగిస్తాను గుడివాడలో, నిన్ను ఎందుకు ఎన్నుకుంటారయ్యా ప్రజలు, ప్రజలకు సేవ చేస్తావునా, నువ్వేం చేస్తా గెలిస్తే నువ్వేం చేస్తావని చెబుతున్నావు ప్రజలకి. ఎవరైతే 11-12 కనీసం క్రిమినల్ కేసులు ఉంటాయో వాళ్ళ మీద, వాళ్ళకు మాత్రమే నేను నామినేట్ పోస్టులు ఇస్తాను. ఈ విధంగా ప్రజలకు చెప్పి ఓట్లు అడిగి గెలిచి తాము ముఖ్యమంత్రులు అవుతాము ఖచ్చితంగా అని చెబుతున్నారంటే వీళ్ళ వెర్రి ఏ స్థాయికి వెళ్ళిందో ఆలోచించాలి. మరీ కొంతమంది టీడీపీ ఇతర నాయకులు అయితే శంకరజాతి వేదాలు, శంకరజాతి నా కొడుకులు, సైకో సైకో బంద్ పెడతాం, ఖచ్చితంగా వచ్చేది మేమే. చంద్రబాబు నాయుడు అయితే మరి అదేదో రాఖీ ఇస్తాము, దాన్ని 45 రోజులు పూజించండి, తర్వాత చేతికి కట్టుకొని నన్ను తలుచుకోండి. వీళ్ళు ఓట్లు అడుగుతుంటే ప్రజలు ఓట్లు వేయాలంట. దానికి తగ్గట్టుగా నేను ఆయన ముఖ్యమంత్రి చేస్తాను అని పవన్ కుమార్. ఈ మధ్యన వారాహి యాత్ర 1, 2, 3 అయిపోయినట్టున్నాయి. దాంట్లో ఏం మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రిని? రిషికోణం మీద నువ్వు బిల్డింగ్లు కడతావా, నువ్వు ఉండటానికి ఈ బిల్డింగ్లు కావాలా, ఒక పోయి మూలం కూర్చోక, అసలు నువ్వెవరివే ఈ కట్టడానికి బిల్డింగ్లు కట్టడానికి అంటాడు. అంటే పిచ్చి తారస్థాయికి వెళ్ళిపోయింది. ఒక ముఖ్యమంత్రిని నువ్వెవరు అంటున్నావంటే నీకు అసలు ఏమాత్రం లోకజ్ఞానమే లేదు, రాజకీయ జ్ఞానం పక్కన పెట్టండి. అటువంటి మనిషి నేను ముఖ్యమంత్రి అవుతా, నేను రెడీ. సో ఇటువంటి బ్యాచి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఈ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి విపక్షాలుగా చేరి వచ్చే 24 ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రులం అని చెబుతున్నారు. ఇంకా లేటెస్ట్ ఏమైంది చంద్రయానం గురించి. చంద్రయానంగానే సరే, ఈయనే కాదు ఆ పచ్చ పత్రికలు, పచ్చ ఛానల్స్ కూడా చంద్రం
ఎక్కడ ప్రపంచం అంతా చంద్రమయమే, చంద్రలోకంలో కూడా చంద్రుడు, అదంతా మన చంద్రబాబుకు సంబంధించిందే. అంటే చంద్రబాబు అని లేకపోయినట్లయితే చంద్రుడు లేడు, చంద్రయానం లేదు. సరే, అంతకుముందు నేను హైదరాబాద్ కట్టించాను, కంప్యూటర్లు కనుక్కున్నాను అని చెప్పడం అంత ఒక ఎత్తు. ఈరోజు నా లేటెస్ట్ చంద్రయానం, చంద్రబాబు మూలంగానే చంద్రయానం వచ్చింది. సో ఈ పిచ్చి పరాకాష్ఠకి అంతెక్కడ? మీరు ఏమైనా ప్రజల గురించి మాట్లాడతారంటే నా భోలా శంకర్ సినిమా, నా బ్రో సినిమా అవి చూడండి, అవి చూసి మాకు ఓట్లేయండి. మరి వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడంటే ఇవన్నీ ముందే ఊహించాడా అని అనుమానం వస్తూ ఉంది. వీళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈ పిచ్చి ప్రలాపాలు చేస్తుంటే ఇవన్నీ ముందే గ్రహించి వీళ్ళకి ఇంకేం ఆస్కారం లేదు, ఏ ఆయుధమో చేతిలో లేదు ఎన్నికల్లో పోట్లాడటానికి, కాబట్టి ఈ పిచ్చి చేష్టలన్నీ ఎత్తుకున్నారు. ఇదేమిటంటే నేను జగన్ అది చేశాడు కదా ఇది చేశాడు జగన్ చేసేదానికి ప్రతిదానికి ఇంకెక్కువ ఇస్తా. కాబట్టి రాబోయే కాలంలో వైనాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పకుండా వీళ్ళందరూ కట్టకట్టుకుని కలిసి ఆయనకు 175 పిచ్చేటట్టే ఉన్నారు. జనాలకు చూసి చూసి ఎంత బోరు కొడుతుందంటే ఇక ఎన్నికల యొక్క ప్రసంగాలు వినటానికి కూడా ఇలా ఓపిక లేకుండా చేస్తున్నారు ప్రజలకి. ఈ పరిస్థితుల్లో జగన్ ఒక్కడే నిలబడతాడు? వీళ్ళందరూ చెప్పుకోవడానికి ఓట్లు ఆడటానికి కూడా ఎవరుండరు? వీళ్ళు 10 మంది కలిసి బూతులు తిట్టడం తప్పితే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. నమస్కారం.